సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుఫాను తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను తీరం దాటే ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగుతుందని వెల్లడించింది. నిసర్గ గుజరాత్ దిశగా పయనిస్తోంది. తుఫాను ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిసర్గ ఎఫెక్ట్తో ముంబై వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైకి అలీబాగ్ 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. 130 ఏళ్ల తర్వాత ముంబైను తుఫాను తాకింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. 20 NDRF బృందాలను అక్కడ మోహరించారు. మరో 5 బృందాలు సిద్ధంగా ఉంచారు. గుజరాత్ నవసరి జిల్లాలోని 7 గ్రామాలను NDRF సిబ్బంది ఖాళీ చేయించారు. గుజరాత్ తీర ప్రాంతాల్లోని 78,000 మందిని, మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉంటుందన్న అంచనాల మధ్య అక్కడ 144 సెక్షన్ విధించారు. 2 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో హైలైట్ కొనసాగుతోంది. 20 NDRF బృందాలను అక్కడ మోహరించారు. మరో 5 బృందాలు సిద్ధంగా ఉంచారు. గుజరాత్ నవసరి జిల్లాలోని 7 గ్రామాలను NDRF సిబ్బంది ఖాళీ చేయించారు. గుజరాత్ తీర ప్రాంతాల్లోని 78,000 మందిని, మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉంటుందన్న అంచనాల మధ్య అక్కడ 144 సెక్షన్ విధించారు. 2 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నిసర్గ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనతో పాటు మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం గారు ఉన్నారు. నాగరత్నం గారు నమస్తే. నమస్కారం అండి. సో ఈ నిసర్గ తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ఇది ఏ ఏ ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది? యాక్చువల్లీ ఇది తీవ్ర తుఫాను నిసర్గ. ఇది ఈశాన్య దిశగా అంటే ఉత్తర ఈశాన్య దిశగా కదిలింది. అది ఇప్పుడు మహారాష్ట్ర తీరం దగ్గర క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు అది మనకి ఈరోజు 1 గంటన్నరకు అయితే చూసుకున్నట్లయితే 18.4 డిగ్రీస్ నార్త్, 73.0 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర ఉంది. అయితే ఇది సుమారు 80 కిలోమీటర్ దూరాన ముంబైకి ఉంది. ఆగ్నేయ దిశగా అంటే ముంబై క్రాస్ అయిపోయింది కాబట్టి ముంబైకి కొంచెం ఈపై భాగానికి ఆగ్నేయ భాగానికి కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇంకొక గంటలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ రీజన్, క్లౌడ్ బ్యాండ్స్ అవన్నీ కూడా ల్యాండ్ మీదకి రావటం జరిగింది. కొంచెం రేర్ పార్ట్ ఆఫ్ ది సైక్లోన్ మనకి సముద్ర భాగంలో అరేబియా సీ భాగంలో ఉంది. అది ఒక 1 అవర్లో, హాఫ్ అన్ అవర్లో, 1 అవర్ కూడా పట్టదు, హాఫ్ అన్ అవర్లో ఫుల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ విండ్ ఇంటెన్సిటీ చూసుకుంటే 90 to 100 కిలోమీటర్స్ పర్ అవర్, ఒక్కొక్కప్పుడు 110 కిలోమీటర్లు కూడా ఉంది. అయితే ఇప్పుడు వర్షపాతం ఇప్పుడు చూసుకుంటే అక్కడ రత్నగిరి ప్రాంతంలో 20 సెంటీమీటర్లు, అలీబాగ్ 93 సెంటీమీటర్స్, అట్లాగే కొలాబా సారీ విండ్ స్పీడ్ అనేది చూసుకుంటే మనకి రత్నగిరిలో 20 కిలోమీటర్స్ పర్ అవర్, అలీబాగ్ లో 93 కిలోమీటర్స్ పర్ అవర్, కొలాబా ప్రాంతంలో 50 కిలోమీటర్స్ పర్ అవర్, శాంతాక్రజ్ లో 26 కిలోమీటర్స్ పర్ అవర్ వేగవంతమైన విండ్స్ వీస్తున్నాయి. రత్నగిరిలో మనకి ఇప్పుడు 3.7 సెంటీమీటర్స్, అలీబాగ్ లో 2.7 సెంటీమీటర్స్, కొలాబాలో 1.3 సెంటీమీటర్స్, శాంతాక్రూజ్ లో 1.1 సెంటీమీటర్స్ దాకా వర్షం ప్రస్తుతానికి నమోదైంది ఉదయం నుండి ఇప్పుడు దాకా. మేడం, ఈ తీరం దాటే సమయం దాదాపుగా 3 గంటలు పడుతుందని చెబుతున్నారు. సో ఇలా ఎప్పుడైనా జరిగిందా? అసలు తీరం దాటడానికి 3 గంటల సమయం ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది? ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఇది సైక్లోన్ టు సైక్లోన్ బేస్ అయి ఉంటుంది. ఇది చాలా చిన్న సైక్లోన్ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టలేదు. అదే పెద్ద సైక్లోన్ అయితే సైజ్ లో 3 to 4 అవర్స్ పడుతుంది. అంటే మనకి ఒక క్లౌడ్ బ్యాండ్, అవుటర్ క్లౌడ్ బ్యాండ్స్ అని ఉంటాయి. అవి ఒక రీజన్ ఐవాల్ రీజన్ ఉంటుంది, అది టచ్ అయినప్పటి నుంచి ఐ అనేది ఉంటుంది సెంటర్ పార్ట్ లో, అది సెంటర్, అది మళ్ళీ అంతా క్రాస్ అయ్యాక అవుట్ రేర్ పార్ట్ లో కూడా క్లౌడ్ బ్యాండ్ అవుట్ ఈ ఐవాల్ ఉంటుంది. అదంతా క్రాస్ అవ్వడానికి ఆ సర్క్యులర్ పార్ట్, అది అసిమెట్రిక్ స్ట్రక్చర్ లో ఉంటది కానీ ఒక సర్క్యులర్ షేప్ లో ఉంటది ఆల్మోస్ట్ అవుటర్ బ్యాండ్స్ తోటి తిరుగుతూ. సో అది ఫుల్ క్రాస్ అవ్వాలి ల్యాండ్ పార్ట్ అంతా, సముద్రం నుంచి ల్యాండ్ మీదకి అంతా పార్ట్ వచ్చేయాలి, దాన్ని ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ అంటాం. అదంతా కంప్లీట్ అవడానికి 3 to 4 అవర్స్ జనరల్ గా పడుతుంది. సైక్లోన్ చిన్నదైతే గనక తక్కువ సేపు పడుతుంది, పెద్దదైతే ఎక్కువ సేపు పడుతుంది. సో ప్రస్తుతం ఉన్న నిసర్గ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది మేడం? నిసర్గ ఇస్ అ వెరీ లక్కీగా ఇస్ నాట్ సో ఇంటెన్స్ అండ్ స్మాల్ సైక్లోన్, సివియర్ సైక్లోన్ ఇచ్చామే, విండ్ స్పీడ్స్ మాత్రం హెవీగా ఉన్నాయి. సో ఇది మనకి రాబోయే హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోని ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది సైక్లోన్ ఇస్ ఓవర్ ది ల్యాండ్ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ లో ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ కంప్లీట్. సో ఈ ల్యాండ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సో విండ్ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? విండ్ మనకి నైరుతి దిశలో ఏవైతే విండ్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. సైక్లోన్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు సైక్లోన్ కి నైరుతి దిశలో ఉన్న విండ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, సో మనం చూసుకుంటే ఈ విండ్స్ అనేవి కూడా స్ట్రాంగ్ గా విండ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండి మనకి అక్కడ నైరుతి దిశలో ఉన్న ఏరియా అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తుంటే మనకి
ముంబై ప్రాంతము, ఆ ప్రాంతాలు, రత్నగిరి ఇదంతా కూడా ఇప్పుడు వర్షం బాగా కురుస్తుంది. సో ఈ విండ్ ఎఫెక్ట్తో తీర ప్రాంతం ఉన్న ప్రజలకి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యాక్చువల్లీ చూసుకుంటే మనకి ఆల్రెడీ వార్నింగ్స్ అనేవి ఇవ్వటం జారీ చేశారు ఐఎండీ ముంబై వాళ్ళు కూడా, అక్కడ సైక్లోన్ ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారు. సో ఆల్రెడీ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫిషర్ మ్యాన్ నాట్ అడ్వైజ్ ఇన్ టు ద సీ, మత్స్యకారులను వేటకెళ్ళరాదని. అలాగే మనకి అలాంగ్ ది కోస్ట్ కూడా విండ్స్ స్ట్రాంగర్ ఉంటాయి, 80 to 90 km/h, ఒక్కొక్కప్పుడు 100 km/h. సో రాయగడ తానే ముంబై దగ్గర అయితే స్ట్రాంగర్ విండ్స్ ఉన్నాయి 100 km జస్ట్ ఇన్. ఇంకొకటి చూసుకుంటే రత్నగిరి సింధుదుర్గలో కూడా ఎక్కువగా ఉన్నాయి, 80 to 90 km/h. అట్లాగే వల్సద్ నవసారి పల్ఘాట్ దగ్గర కూడా మనకి విండ్స్ 70 to 80 km/h. సో ఈ ప్రాంతం అంతటా కూడా గస్టి విండ్స్ ఉండటం వల్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను కూడా ఆ బీచెస్ లోకి అది వెళ్ళరాదని కూడా హెచ్చరించడం జరిగింది. డ్యామేజెస్ కూడా ఈ అగ్రికల్చర్ డ్యామేజెస్, బనానా ట్రీస్ కానీ, పప్పాయ ట్రీస్ కానీ, అక్కడ ఉన్న వరి పంట కానీ, అవి కూడా కొంత మట్టికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే కమ్యూనికేషన్ లాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అట్లాగే చూసుకుంటే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే రైలు, రైల్వేస్ ఇవన్నీ కూడా ఇంటరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. యా, నిసర్గ తుఫాన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఏమైనా వర్షాలు అవి పడే అవకాశం ఉందా? ఈ సైక్లోన్ ఆల్రెడీ అవుటర్ బ్యాండ్స్ కొన్ని టచ్ అయినాయి నిన్న ఈ రోజు. నిన్న కూడా మనం చూసుకుంటే ఈ వెస్ట్ డిస్ట్రిక్ట్స్, నార్త్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా హెవీ రెయిన్ ఫాల్స్, మనకి చాలా చోట్ల కూడా 90% ఆఫ్ ది తెలంగాణ వర్షపాతం నమోదయ్యింది నిన్న. ఈ రోజు కూడా మేము చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ వార్నింగ్స్ ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఈ మెదక్, అలా కామారెడ్డి, నెక్స్ట్ జగిత్యాల, జనగాం, ఈ ప్రాంతాలన్నీ కూడా వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. మిగతా పార్ట్స్ లో కూడా ఈ థండర్ స్ట్రామ్ యాక్టివిటీ అనేది కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు మనకి ప్రవేశించిన నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడికి వస్తాయి, జూన్ 8, 9 తారీఖుల్లో విస్తారంగా వస్తాయని చెబుతున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ సైక్లోన్ వల్ల అవి ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందంటారా? మేజర్ చేంజెస్ ఏమి ఉండవు, కానీ 9, 10 తారీఖుల తర్వాత మనకి సెకండ్ వీక్ ఆఫ్ జూన్ లోని తెలంగాణలో మాన్సూన్ అరైవ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుఫాను తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను తీరం దాటే ప్రక్రియకు 3 గంటల నుంచి పడుతుందని వెల్లడించింది. అయితే నిసర్గ గుజరాత్ దిశగా పయనిస్తోంది. ఇక తుఫాను ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిసర్గ ఎఫెక్ట్తో ముంబై వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైకి అలీబాగ్ 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. 130 ఏళ్ల తర్వాత ముంబైను తుఫాను తాకింది.
మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడ మోహరించారు. మరో 5 బృందాలు సిద్ధంగా ఉంచారు. గుజరాత్ నవసారి జిల్లాలోని 7 గ్రామాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఖాళీ చేయించారు. గుజరాత్ తీర ప్రాంతాల్లోని 78,000 మందిని, మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విసర్గ ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉంటుందన్న అంచనాల మధ్య అక్కడ 144 సెక్షన్ విధించారు. 2 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.